కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం ఎలా, దానికి మందేంటి? ఇప్పుడు అన్ని దేశాలు దీనిపైనే పెద్ద ఎత్తున పరిశోధన సాగిస్తున్నాయి. కరోనా నియంత్రణ నివారణ కోసం అన్ని దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి మెడిసిన్ లేని కరోనాను అరికట్టడం కోసం మెడిసిన్ తయారీపై పరిశోధనలు చేస్తున్న వారు కొందరైతే కరోనా లక్షణాలపై కరోనా వేటి ద్వారా వ్యాప్తి చెందుతుంది అన్న దానిపై పరిశోధనలు చేస్తున్న వారు మరికొందరు. ఇక మానవ శరీరాల్లో వివిధ అవయవాల మీద కరోనా తన ప్రభావాన్ని ఏ విధంగా చూపిస్తుంది అనే దానిపై అనేక అధ్యయనాలు జరిగాయి. ఇక తాజాగా కరోనా వ్యాప్తి కళ్ళ ద్వారా కూడా జరుగుతుందా అని చేసిన రీసెర్చ్ లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కరోనా వైరస్ ముక్కు నోటి ద్వారా శరీరంలోకి ఎంటర్ అవుతుందని ఇప్పటి వరకు అందరికీ తెలుసు. అయితే కరోనా కళ్ళ ద్వారా కూడా వ్యాపిస్తుందని తాజా రీసెర్చ్ తేల్చి చెప్పింది. ముక్కు నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించే కరోనా అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వ్యాపించి శ్వాస వ్యవస్థపై దాడి చేసి మనిషిని చంపేస్తుంది. అందుకే కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ముక్కుకి నోటికి అడ్డంగా మాస్క్ ను ధరించాలని చెప్పారు. అలాగే చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి చర్యల ద్వారా కూడా కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నారు. అయితే ముక్కు నోరు కంటే వేగంగా కరోనా కళ్ల ద్వారా వ్యాపిస్తున్నట్లు తాజాగా హాంకాంగ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కళ్లతోనే కరోనా చాలా డేంజరస్ గా వ్యాప్తి చెందుతుందని వారు తేల్చేశారు. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి చూపు ద్వారా కరోనా ఎదుటి వారి కళ్లపై ఉన్న కాంజక్టివా అనే సన్నని పొరపై దాడి చేసి అక్కడి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ సంచలన విషయం బయటకి రావడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కి పడింది. ఇక కంటి నుండి కూడా వైరస్ స్ప్రెడ్ అవుతుందంటే అది కంట్రోల్ చేయడం ఎలా అన్న దానిపై ఇప్పుడు అందరూ దృష్టి సారించాల్సిన పరిస్థితి వచ్చింది. సహజంగా మనుషులు కంటిని పదే పదే టచ్ చేస్తూ ఉంటారు. ప్రతి గంటకు కనీసం 16 సార్లు కంటిని టచ్ చేస్తూ ఉంటారని ఒక లెక్క. ఇక ఇలాంటి సమయంలో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి కంటి చూపు ద్వారా ఎదుటివారి కంటిపై వైరస్ దాడి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా కంటి ద్వారా కరోనా రాకుండా కాపాడుకోవాలి అనే దానిపై ఇప్పుడు అంతా దృష్టి పెట్టారు. అయితే కళ్ళజోడు వంటి వాటిని ధరిస్తే కరోనా కంటి ద్వారా వ్యాప్తి చెందటం ఆగుతుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.